ఆ సమస్తలన్నిటిని కాపాడుకునేదానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అనేది పూనుకొని మళ్ళీ ఇంక ఏ జన్మకి ఎవరు చూస్తారో నాయకత్వం అంత కష్టపడి అంత అటువంటి యాత్ర మళ్ళీ చేయటాన్ని కాబట్టి మా అందరి బాధ్యతగా ఎవరు పార్టీలోకి వచ్చినా మేము ఆహ్వానిస్తాం ఆఫ్ కోర్స్ అధిష్టాన దృష్టికి వచ్చి వాళ్ళు కూడా అంగీకరించి మేము అప్పుడు జిల్లాలో కార్యక్రమాలు చేపట్టుకుంటాం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఢిల్లీలో మీ ఇద్దరి సమావేశాన్ని రాగడొచ్చు ఖమ్మం జిల్లాకు సంబంధించి నేను ఇన్ని సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉన్నదాన్ని నేను మెంబర్ పార్లమెంట్ కేంద్ర మంత్రి స్టాండింగ్ కమిటీ చైర్మన్ బీపీఎస్టీ చైర్మన్ ఈ వీటన్ని పోస్టులు అనుభవించిన దాన్ని నేను ఎక్కువ నా రోల్ నా పాత్రే కేంద్రం మామూలుగా నేను ఎమ్మెల్యే ఎక్కడ పోటీ చేయలేదు కాబట్టి నేను ఢిల్లీలో నన్ను ఏదో వేరే పని మీద నేను ఇక్కడికి వచ్చాను వారు వచ్చారు కలుద్దామంటే ఎస్ ఆఫ్ కోర్స్ అనుకున్నాం సరదాగా కూర్చున్నాం టీ తాగా అంటే ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి మీ ఇద్దరి మధ్య ఫ్రిక్షన్ ఉంది అని అంటే మీరు పోటీ చేయాలనుకుంటున్నారని అవునా ఆయన చేయాలనుకుంటున్నారు ఈ క్రమంలోనే ఫ్రిక్షన్ వచ్చింది అన్నది అవునా అచ్చా అది ఏ సీరియల్ సీక్వెన్స్ అండి ఇది ఏ ఎపిసోడ్ ఇది 14 16 ఏ ఎపిసోడ్ ముందు కథ కూడా నాకు తెలవాలి ఏమో నేను పోటీ చేస్తుంటారా ఏమి సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అనవసరం ఇట్స్ ప్రిమెచ్యూర్ అండ్ ఆయన నేను డిసైడ్ చేసుకునే నిర్ణయాలు కాదు ఇవి మేము ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా అధిష్టానం డిసైడ్ చేస్తుంది అది నేను కాంగ్రెస్ కాబట్టి నాకు తెలుసు ఆయన కొత్త కాబట్టి ఆయనకు తెలియకపోవచ్చు కానీ ఆయన కూడా ఏం డిమాండ్ చేయలేదు ఆయన ఏమి నాకు ఇది కావాలి అది కావాలని అనలేదు అధిష్టానం నిర్ణయం ప్రకారంగా ఉంటాయి చాలా ఉన్నాయి చాలు ఉన్నారు నా ఆపరేషనే అది బిఆర్ఎస్ బీజేపీల నుంచి వాళ్ళిద్దరు ఒకటే కా బిఆర్ఎస్ బీజేపీ మరి వాళ్ళ పాకెట్ లో ఎవరు పెడుతున్నారు అది అడగండి బీజేపీలో లేవా నాన్న అడగండి బీజేపీ కోవట్ల సంగతి నేను చెప్తా ఇప్పుడే ఎందుకు అది టైం వచ్చినప్పుడు చెప్తా సో మేమెంతమంది పాకెట్లలో పాకెట్ మనీ ఇస్తున్నాం వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు ఒక్కరేనా ఇచ్చేది ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరికే అంత సత్తా ఉంది మాకెవరికి లేదా ఏ మాట్లాడుతున్నారండి అంటే మీకు అనుకూలంగా కాంగ్రెస్ కోసం హెల్ప్ చేసే కోట్లు ఇతర పార్టీలో ఉన్నారంటారు ఆఫ్ కోర్స్ ఏ పార్టీలో లే వాళ్ళ మీద ప్రేమాదోమంతో ఉన్నారు అనుకుంటున్నారు ఆ పార్టీలో వాళ్ళని దరఖం అనుభవిస్తున్నారు మా దగ్గర నుంచి లాలూచి పడే వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు యూటర్న్ ఘర్ వాపసీ కోసం వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళు చేసే పనులకు మాకు సర్ప్రైజులు చాలా ఉన్నాయి వాచ్ దిస్ స్పేస్ అంటారు చూడండి అలా సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ మేము ఢిల్లీలో కలిసామా లండన్లో కలిసామా అది ఎందుకు సార్ ఎక్కడైనా కలవచ్చు ఎవరు వీసా పర్మిషన్లు అక్కర్లేదు అవునండి అది నన్ను ఎవరు అడగలేదు నేను ఎక్కడన్నా అన్నానా చూపెట్టండి ఒక్క బయట చూపెట్టండి పార్టీలోకి రాకముందే మీరు కమెంట్ చేయమంటే నేను చేయండి అన్నా అది వ్యతిరేకత కాదు అది జాగ్రత్త ఒక పార్టీలో ఉన్న వ్యక్తిని నేను ఎట్లా కమెంట్ చేస్తాను ఆ పార్టీలో ఉండగా ఆయన ఇవాళ బయటకు వచ్చాడు ఐఎమ్ టాకింగ్ రాకముందే నేను ఏదో చెప్పేసి రాద్ధాంతాలు చేస్తే ఏం లాభం నేను మాట్లాడను ఐ వాంట్ కమెంట్ అని చెప్పాను కొన్ని సీట్ల విషయంలో అసెంబ్లీ సీట్ల విషయంలో కానీ అప్పుడే ఇంకా ఆయన ఒఫీషియల్గా జాయిన్ అవ్వలేదు సారు ఇంకా అవ్వకముందే మేము సీట్లు మాట్లాడేసుకున్నాం అడ్వాన్స్ బుకింగ్లు చేసేసుకున్నాం ఇది సార్ ఇది కాంగ్రెస్ పార్టీ ఆశించే వాళ్ళు ఆకాశం వరకు ఉంటారు జరిగేది కొంతమందికే నిర్ణయాలు తీసుకునేది కేంద్రం సో నువ్వు నేను ఆశిస్తే సో వాట్ ఆశించేదానికి జిఎస్టీ లేదు కానీ అనుభవించేదానికి అధిష్టానం ఇటల్ గారు కూడా వస్తున్నారా అవునా అది రూమర్ అప్పుడు నెక్స్ట్ చాప్టరా ఏమో వస్తే మానే ఉంటుంది ఐ నాట్ ఐఎమ్ ఎ వెరీ నైస్ మ్యాన్ ఇంకెవరు ఇంకెవరు రాజగోపాల్ రెడ్డి వెళ్ళింది ఎప్పుడు
అయి ఇంటి వ్యవహారం అదే ఆయన హార్ట్ ఇక్కడే ఎప్పుడు ఉండింది వస్తున్నాడు ఆయన వెరీ గుడ్ ఇంకెవరు ఇంకెవరు చెప్పండి ఇంకా ఆఫ్ కోర్స్ అండి అది చాలా విచిత్రమైన సవాల్ రేణుకా చౌదరి అని అడుగుతున్నారు అధిష్టానం గురించి చాలా విచిత్రం అధిష్టానం దగ్గర మీ సే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను సే చెప్పేది సే చెప్తానే ఉంటాను కానీ ఐ విల్ ఆల్వేస్ ఒబే ద అధిష్టానం దట్స్ ఆల్ అయ్యే దీంట్లో విచిత్రమేముంది ఇప్పుడు అందరము అసెంబ్లీలు అందరము పార్లమెంట్లు చేయలేం కదా కావాలన్నా కూడా చేయలేము అది అసెంబ్లీ ముందు వస్తే అసెంబ్లీ పోటీ చేసి మళ్ళీ పార్లమెంట్ చేయనా కలిసి వస్తే ఏం చేయాలి సో వీ హ్యావ్ టు బీ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఇవన్నీ తయారుగా ఉండాలి ఎవరు ఏ పాత్ర వహిస్తారు జిల్లాలో కాంగ్రెస్గా సో దాంట్లో వాట్ ఎల్స్ ఇస్ దే నథింగ్ దీంట్లో స్పెక్యులేషను రూమరు రహస్యాలు చర్చలు అనవసరం ఫ్యాంటాస్టిక్గా ఉంది మీరు ప్రజల్లో మార్పులు చూడండి వాతావరణం ఒక వాతావరణం ప్రజాస్వామ్యం అనేది అంత తేలిగ్గా మనం మాట్లాడతాం కానీ ప్రజాస్వామ్యంలో కదలిక అనేది అందరూ అనుభవిస్తారు ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఐఎమ్ వాచింగ్ చాలా రోజుల తర్వాత ఈ షాప్ కీపర్స్ ఆటో డ్రైవర్స్ పాన్ అమ్మేవాడు రోడ్డు పక్కన వేసుకున్న పండ్లు అమ్ముకునే ఆమె నర్సింగ్ హోమ్లో లిఫ్ట్ పల్లెళ్ళు వాళ్ళతో నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను నాకు ఒక హ్యావ్ ఎ రిలేషన్షిప్ చాలామందితో అక్కడ ఆ మార్పు అనేది ఐఎమ్ ఫీలింగ్ బాగా పాల్పబుల్గా ఉంది ఉండొచ్చు ఉండొచ్చు లేదండి ఎవ్రీ గవర్నమెంట్ మనము అన్ని గవర్నమెంట్లు తీసేసినట్టు మనం మాట్లాడకూడదు ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంతో అంతో వాళ్ళు చేస్తారు వాళ్ళని నమ్ముకున్న ప్రజలు ఉంటారు కానీ వీళ్ళు మోసానికి దుర్మార్గానికి ఇవాళ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన వాగ్దానాలు బోల్డు అమలు చేసింది కొంచెమే దాంట్లో కూడా పీపుల్ డిసప్పాయింట్ అవ్వకుండా ఉండిండేవాళ్ళు కానీ ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ అంటే కరప్షన్ అనేది అనుకోని విధంలో వీళ్ళు చేసే దోపిడీలు దోసుకోవడాలు ఖమ్మంలో పువాడజేయటువంటి దుర్మార్గ మంత్రి ఉండి ఆయన కొండలు కొండ గుట్టలు తవ్వేస్తూ ఉంటే ప్రజలు చూస్తున్నారు దానికి కేసీఆర్ వచ్చి ఏం గ్యారంటీ ఇవ్వగలుగుతారు పోడు భూములు అన్నారు ఇంతవరకు పొచ్చకాయ భూములు లేవు మాకు ఉన్న భూములన్నీ ధరణిలో ఎక్కించి అనుభవించే నరకం కాబట్టి నువ్వు స్కీమ్ కరెంటు వచ్చింది నీళ్ళు వచ్చి నువ్వు కట్టిన కొత్త కరెంటు ఇది ఎక్కడ లేదు కాంగ్రెస్ వేసిన పునాదులపైన జెండాలు ఎత్తుతున్నావు ప్రజలకు అర్థమైపోయిందండి ఏంటి నువ్వు చేసింది ఏంది చెప్పు మాకు బీజేపీ బీజేపీకి తెలంగాణలో ఏ బై ఎలక్షనో పాడు అంటే అది మూడు వేరుగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయొచ్చు కానీ సౌత్లోనే బీజేపీకి లేదు అంత తెలంగాణలో అంతకంటే లేదు యోగి ఆదిత్యనాథ్ వచ్చి మీ పేరు మార్చాను నువ్వు ఎవడరా మా పేరు మార్చేదానికి నీ పేరు మార్చుకో ఎవరు వద్దంటలేదు అసలు సౌత్ సెంటిమెంటు వీళ్ళకి అర్థం కాలే మోదీకి అర్థం కాలే నడ్డాకి అర్థం కాలే ఈయనకి అర్థం కాలేదు ఎవరు హోమ్ మినిస్టర్కి అర్థం కాలేదు సౌత్ బీజేపీ సౌత్తో చలగాటాలు ఆడొద్దు వాళ్ళకి మన నాడి ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు సౌత్ ఆత్మగౌరవం ఏంటనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు మనం చాలా వినయంగా ఉంటాం నార్త్లాగా మనం ఇచ్చుపడే ఏదో వాళ్ళ మీద దాడి చేసో కాదు చాలా ఓడ్చుకుంటాం కానీ ఒక గీత దాటిన తర్వాత మనకు తిరుగుబట్టలేదు ఒక్కసారి సౌత్ మేక్స్ అప్ ద మైండ్ ఎవరు రాలేదు ఎంటైర్ సౌత్లో బీజేపీకి అడ్రస్ లేదు రాదు కూడా తర్వాత కాంగ్రెస్లో చూడొచ్చు గ్యారంటీగా ఏ పొజిషన్ ఏంటి నా శాశ్వత పొజిషన్ ఖమ్మం జిల్లా ఆడబిట్టగా కాంగ్రెస్ కార్యకర్తగా అన్నీ చూసేసా కదా అన్నీ ఆల్రెడీ చూసేసాం అన్ని పోస్టులు చూసేసా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్స్గా బీపీఎస్టీ బ్యూరో ఆఫ్ పార్లమెంటరీ ట్రైనింగ్ అండ్ స్టడీస్ దీనిగా
మెంబర్ పార్లమెంట్గా 35 సంవత్సరాలు నాన్ స్టాప్గా అన్నీ చూసేశా. కానీ పనిచేసేటప్పుడు రిటైర్ ఏంటి, సవాలే లేదు, పనిచేస్తా. నేను ఒక పొజిషన్, ఒక అలంకరణ నాకు కావాలని నాకేం కోరికలు లేవు. బట్టి యాత్రతో ఎలా ఉంది మేడం తెలంగాణలో? బట్టి పీపుల్ మార్చ్ అనేది కొంత ప్రభావితం అనేది ఎక్కువగా చేస్తుంది తెలంగాణ అవ్వాలనే కోరతామండి. లేకపోతే యాత్రలు పాత్రలు ఎందుకు వహిస్తాము? ఏదన్నా పాదయాత్రలు దానికి లాభం పొందాలనేది ట్రై చేస్తాం. రాహుల్ గాంధీ జోడో యాత్ర ఆ లెవెల్ లేదు, ఆయన ప్రయత్నం అయింది. అవకాశం మనం ఇస్తున్నాం, అవకాశం వాళ్ళకి, దేశం అంతా వాళ్ళది. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఆలోచిస్తున్నాం. ఇంకా చాలా చేరికలు మార్పులు ఉన్నాయి కదా, లెట్ అస్ సీ. ఫోకస్ పెట్టినటువంటి ప్రియాంక గాంధీ అక్కడ ఇల్లు తీసుకుని ఉంటారు హైదరాబాద్ లో అని ప్రచారం జరుగుతుంది. మంచిదేగా, ఆమె అలాగే చేసింది యూపీలో కూడా. ఉండాలి, చేయాలి, వెరీ గుడ్. లీడర్షిప్కి అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మా అందరికీ కూడా అది ఆదర్శం. సో వీ హ్యావ్ టు. ఆమె ఇల్లు తీసుకుంటే మేము టెంట్ వేసుకొని ఉండే పరిస్థితులకి తయారవ్వాలి. మా లీడరే అంత చేస్తుంటే మేము కూడా అంత తయారుగా ఉండాలి. కార్యకర్తల్లో మార్పు వచ్చేసిందా మేడం? అంటే గతంలో కొంత విభేదాలు ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు సెటరేట్ అయినట్టేనా? కొంత ఇన్ఫైటింగ్ అన్నది. ఎక్కడ? కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్. అవన్నీ సహజం అండి, కనీసం మేము అనగలుగుతాం. పాపం నోరు నొక్కుకొని కుక్కుని ఉన్న బీజేపీ టీఆర్ఎస్ పైన వాళ్ళని పాపం ఆలోచించండి. వాళ్ళు మా సహానుభూతి తెలుపుతున్నాం మీ ద్వారా. పాపం ఇన్ఫైట్ కాదు, ఇంటర్నల్ డెమోక్రసీ. ఆఫ్కోర్స్ మేము చర్చించుకుంటాం, వాదించుకుంటాం, గల్లాలు పట్టుకుంటాం, కలిసి పనిచేసుకుంటాం. ఖమ్మంలో రాహుల్ గాంధీ మీటింగ్ కానీ, ప్రియాంక గాంధీ మీటింగ్ కానీ, నథింగ్ ఇస్ కన్ఫర్మ్డ్ అండి. ఇప్పుడే ఇంకా జర్నీ లేదు కదా, అవన్నీ అయిపోలే, ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అయినాక చూస్తాం. బయట ఓన్లీ ఖమ్మం మీద ప్రతి జిల్లా పెడతారు, ఎక్కడ చేరికలు ఉంటే అక్కడ గ్రాండ్గా. గ్రాండ్ పెట్టేది ఏంటి, ఆ ఊపు వచ్చేసింది. మేము పెట్టేది మేము ఓన్లీ ఫెసిలిటేషన్. మీడియా మతంగా వెల్కమ్. ఇది కాంగ్రెస్, కలిసి పనిచేసుకుందాం, గెలిపిస్తాం. కలిసి ఉంటారు, కలిసి కలిసి ఉంటేనే కలదు సుఖం. రైట్. ఇది మొత్తానికి అయితే ఏదైతే అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం జరిగిన తర్వాత వాళ్ళ భేటీకి సంబంధించినటువంటి అంశాలపైన అటు రేణుకా చౌదరి స్పష్టం చేసినటువంటి అంశాలు.